కేసీఆర్ కి తన్నడిలో నిజమేంది అబద్ధమేంది అని విచారించారు. అప్పుడు తేటపడుతుంది విషయం ఏందనేది, ఏం చేయాలన్నా కూడా అర్థమవుతుంది, ఏం చేస్తే కరెక్ట్ అనేది అర్థమవుతుంది. పదేళ్ల కింద ఎట్లుండే తెలంగాణ, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, వలస బతుకులు, సాగునీళ్ళు లేవు, కరెంటు రాదు, వత్తే దేవుందా పటాకులు కాలినట్టు మోటార్లు కాలుడు, ట్రాన్స్ఫార్మర్లు కాలుడు. ఆ గోస యాడ్ చేసుకుంటే ఒకసారి భయం భయమవుతుంది. మోటార్ కాలింది అనగానే ట్రాన్స్ఫారం కాలిందని తీ బావికి 2000 తీయిరా, వసూలు చేయండి, ట్రాక్టర్లో పెట్టుకొని పోతే వాని దయ. అంత గోస అనుభవించింది తెలంగాణ. ఇవాళ ఎక్కడికి వచ్చింది? 24 గంటల కరెంటు ఇండియా మొత్తంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు పోయి మొన్న కర్ణాటకల కోజుడు పోతే 20 గంటలు ఇస్తామని నరికారు, ఎలంకల పడ్డారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన గద్వాల కాడ మన కొడంగల్ కాడ ధర్నాలు చేస్తారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, వాళ్ళ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, పాపం 5 గంటలు కూడా ఇస్తలేరు. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయండి, ఇండియా మొత్తంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. పెద్ద పెద్ద సిపాయిలు వస్తారు కదా ఇప్పుడు, ఇక బీజేపీకి దిగుతారు ముఖ్యమంత్రులు, వాడు మన దానిలో 10% లేడు, వాడు మనకు నీతి చెప్పడానికి వస్తాడు. వాని దగ్గర మంచినీళ్ళు దిక్కులే, వాడు మనకు చెప్పడానికి వస్తాడు. వాని దగ్గర కరెంట్ ఇయ్యాడు, ఆడ పొలాలు ఎండుతున్నాయి, మనకు ఉపన్యాసాలు చెప్తానికి వస్తారు సన్నాసులు. కాబట్టి మీరు విచారించాలి, ఎవరు ఎవరికి ఉపన్యాసం చెప్తున్నారు అనేది. భారతదేశానికి ఒక మార్గదర్శనం చూపించే పద్ధతికి ఈ 10 ఏళ్లలో తెలంగాణను తయారు చేసినాం. అది మంచినీళ్ళ రంగం కావచ్చు, ఇండియాలో ఒకటే ఒక్క స్టేటు, అది మన అప్పర్ ప్లాట్ కావచ్చు, మన్ననూరు కావచ్చు, అమరాబాద్ కావచ్చు. అక్కడ నీళ్ళు పోతాయని వాడు కల కూడా కనలే. నాకు కూడా చెప్పిన అధికారులు 680 మీటర్ల ఎత్తున్న సార్, 680 ఉండని 1200 నీళ్ళు పోవాలి బిడ్డ, లేక చంపేస్తా అని చెప్పిన నేను పోయింది. ఇవాళ ఇక్కడనే కాదు, ఆదిలాబాద్ గోండుగూడాలలో, కోయగూడాలలో, లంబాడి తండాలలో ప్రతి ఇంట్లో ఎవరి ఇంటి ముందర వాళ్ళకు నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ, వాటికేనే అవుతుందా? ఇవి నరికితే అవుతా? అది నువ్వు కొడంగల్కి అత్తవా, కొడవలు పట్టుకొని అత్తవా? కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే, నువ్వు చూడన్నా, నేను చూడన్నా. కేసీఆర్ దమ్మేందుకు ఎదురుకున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది. ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే దుమ్ము దుమ్ములు ఇవ్వది లేవ్వాలే. నవంబర్, దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా, నవంబర్ 30 నాడు దుమ్ము రేగాలి. మళ్ళా బ్రహ్మాండమైన మేయాడితో బాలరాజు గెలిచి రావాలి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. ఉంటాయి మనిషి అన్నప్పుడు మంచో చెడనో కొద్దిగా అంత ఉంటుంది. తిట్టేటోడు ఉంటాడు, ఎక్కిరిచేటోడు ఉంటాడు. నువ్వు ఏం చేసినా కూడా ఇప్పుడు సాయ పోసినాం అనుకో, కోపలో పోసి తగ్గ సాసరేది? నేను వెడ్డంలో కనబడుతున్నా, కాంతాన్ని తక్కువనా? నేను కోపు సాధరించినాం అనుకో, నేను మోటు పాత మనిషిలో కనబడుతున్నా, కప్పులిస్తే సరిపోదా? చిట్టదాల్చుకున్నాడు, ఇట్లా తిరుగుతాడు అట్లా తిరుగుతాడు వాడు, ఎప్పటికుండే ఉంటాడు. కాబట్టి నిజానిజాలు గుర్తించి నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఇవాళ తెలంగాణ పర్ క్యాపిటాలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, తలసరి విద్యుత్ వినియోగంలో కానీ, సాగునీటి రంగంలో, సాగునీటి రంగం ఏడకొచ్చినాం మనం, 60 లక్షల టన్నులు కూడా వండకపోయే తెలంగాణలో 2 కార్లు కలితే, ఇవాళ తెలంగాణ 3 కోట్ల టన్నుల వడ్లు వండిస్తూ ఉన్నది, వేరే పంటలు కాకుండా. 3 కోట్లు పోయి 4 కోట్లు కావన్నా, మళ్ళీ ఈ ముండమోపి కాలొచ్చి 2 కోట్లకు పోవన్నా? ఇగో ఇది ఆలోచించాల్సిన పాయింట్. ఎవరి ఆధ్వర్యంలో 3 కోట్ల టన్నులకు వచ్చింది? మేము నరకలే, వట్టి మాటలు చెప్పలే. నేను అసెంబ్లీలో చెప్పిన 2 ఏళ్ల లోపల 24 గంటల కరెంటు తెస్తా అంటే పెద్ద మనిషి జానారెడ్డి లేచిండు, గజం ఎత్తి దుంకిండు, కేసీఆర్ 2 ఏళ్ళు కాదు నువ్వు 4 ఏళ్ళలో తెచ్చినా నేను ఇక కాంగ్రెస్ ఇడిచిపెడతా, నీ గులాబీ కండువ కట్టుకొని నీ ప్రచారం చేస్తాను మాట్లాడి పారిపోయింది. అది వేరే సంగతి, వాళ్ళకి నమ్మకమే లేదు, కల్పన కూడా లేదు. మంచినీళ్ళు అసెంబ్లీలో నేను చెప్తుంటే 5 ఏళ్ల లోపల కనుక మంచినీళ్ళు ఇయ్యకపోతే ప్రతి ఇంట్లో నల్లా పెట్టి వచ్చే ఎలక్షన్లో మేము పోటీ చేయం, బీఆర్ఎస్ పోటీ చేయదని నేను చెప్పిన,
ఎవడైనా భారతదేశం ఇట్లా చెప్తారా? ఏ ముఖ్యమంత్రినైనా చెప్పిండా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరుగుతుందా? అంటే ఒక చిత్తశుద్ధి నిజాయితీ ఎట్లా అంటే కొత్త కుండల ఈగదు వచ్చినట్టు తెలంగాణ ఏర్పడనాడు. దారేందో తెలియదు, పైసలు ఏముంటుందో తెలియదు, బడ్జెట్ ఏముంటుందో తెలియదు, బతుకులు ఎట్లా కావాలో తెలియదు, ఎక్కడ మొదలు పెట్టానో పిట్నం సంసారం చదువుకున్నట్టు.